నాన్నగారు వెనకపడ్డాను. ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను. అంత మాత్రాన్ని నువ్వు అలా ఆలోచించకూడదు, నీకు ఆ ఫీల్ రాకూడదు. పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించిన, నా ప్రవర్తనలో తేడా కనిపించిన, నన్ను క్షమించు. వస్తాను. హలో, మా ఓడు జెంట్లమెన్ కాబట్టి జెంట్లమెన్లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లయ్యి సించేసి సాంగులోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. జట్ట అలౌట్. నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను. అతను చెప్పింది నిజమే, నేనే తొందరపడ్డా. అతను ఎప్పుడూ రాంగ్గా బిహేవ్ చేయలేదు. అతను వెంట పడుతున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. హలో, మా ఓడు జెంట్లమెన్ కాబట్టి జెంట్లమెన్లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లయ్యి సించేసి సాంగులోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. తప్పదు రసుని.